జాగన్ డెలివరీ షోరూమ్ నల్గొండ ఆపోజిట్ కృతంగ రెస్టారెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వెహికల్ జావా 42 మోడల్. ఇది వచ్చేసి ఇంజన్ వచ్చేసి 293 సీసీ. దీని పవర్ వచ్చేసి 26.51 PS అండ్ దీని మ్యాచ్ టార్క్ వచ్చేసి 27.05 NM. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14 లీటర్స్ అండ్ దీని మైలేజ్ వచ్చేసి 35 to 40. దీని వీల్ బేస్ వచ్చేసి 1369 అండ్ దీనికి డ్యూయల్ సైలెన్సర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏబిఎస్ ఉంటుంది, డ్యూయల్ ఏబిఎస్. అండ్ ఇంకోటి దీనికి ఎలాయ్ వీల్స్ వస్తాయి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ దెన్ దీని టైర్ సైజ్ బ్యాక్ సైజ్ వచ్చేసి 120/80/17 ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 18 ఉంటుంది. అండ్ మనకి దీని జావా 42లో మనకి కూలెంట్ రేడియేటర్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. దాంట్లో మనకి కూలెంట్ ఆయిల్ వచ్చేసి 900 ML మనం యూజ్ చేస్తాం. అండ్ ప్రతి ఇంకోటి ఎవ్రీ సర్వీసింగ్ అప్పుడు మనం టాప్అప్ చేసేస్తాం దాన్ని. అండ్ సేమ్ మనకి కింద దీని కూడా సేమ్ ఇంజన్ గార్డ్ కూడా ఇక్కడనే అవైలబుల్ ఉంటుంది. దీనికి వచ్చేసి హాలోజన్ ల్యాంప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీటర్ వచ్చేసి అనలాగ్ మీటర్. అండ్ మనం దీన్ని చూసుకుంటే మనకి బార్ అండ్ మిర్రర్స్ కూడా దీనికి అవైలబుల్ ఉంటుంది ఫ్రమ్ కంపెనీ నుంచే. ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఫిట్టింగ్ ఏముండదు దీనికి. ఒరిజినల్ జావా 1929. దీని మీనింగ్ వచ్చేసి మనం 1929లో జావా అనేది స్టార్ట్ అయింది. మనకి ఇప్పుడు జావా 42లో సైడ్ స్టాండ్ ఆన్ ఉంటే మనకి డిస్ప్లేలో మనకి ఇక్కడ ఆటోమేటిక్గా సైడ్ స్టాండ్ ఆన్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సైడ్ స్టాండ్ తీసి మీకు చూపిస్తాం. ఆటోమేటిక్గా డిస్ప్లేలో మనకి సైడ్ స్టాండ్ అనేది ఆఫ్లో చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఆటోమేటిక్ సైడ్ స్టాండ్ ఆఫ్ అనేది వెళ్ళిపోయింది. సో ఇది ఏంటంటే AAA AAA రీడింగ్స్ అని ఇక్కడ ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెహికల్ అనే సైడ్ స్టాండ్ తీస్తేనే వెహికల్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఇంకో ఫీచర్ ఏమిటంటే ఆటోమేటిక్ సైడ్ స్టాండ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా వెహికల్ కూడా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ వెహికల్ సౌండ్ సెట్ చేద్దాం. జావా 42 ఇంకోటి ఏంటంటే 6-speed గేర్ ఉంటుంది. మనం మిగతా వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని 5-speed గేర్స్ ఉంటాయి. 300 సీసీ ఇంజన్ అది కంప్లీట్ 6-speed గేర్ ఇంజన్ ఉంటుంది. మన కంపెనీ నుంచి దీనికి 4 సర్వీసెస్ ఫ్రీ ఉంటాయి. ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి మనకి 1000 కిలోమీటర్స్ ఫస్ట్ సర్వీసింగ్ ఉంటుంది. 1 మంత్ ఫస్ట్ 1000 కిలోమీటర్స్. సెకండ్ సర్వీసింగ్ వచ్చేసి 6000 ఆర్ 6 మంత్స్. అండ్ థర్డ్ వచ్చేసి 12000 ఆర్ 12 మంత్స్. అండ్ ఫోర్త్ వచ్చేసి 18000 ఆర్ 18 మంత్స్. అంటే ఎవ్రీ 6000 కిలోమీటర్స్ ఒకసారి సర్వీసింగ్ అనేది మనం జావాలో వేయించాల్సి వస్తుంది. అదే వేరే వెహికల్స్తో కంపేర్ చేస్తే 4000-4500 కిలోమీటర్స్కి సర్వీస్ ఉంటుంది. 6000 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి మనకి ఫ్రీ సర్వీసింగ్ అయితే 1800 నుంచి 2000 అవుతుంది. అండ్ పేడ్ అనేది నెక్స్ట్ ఎక్స్ట్రా 2500-2600 అవుతుంది. దీని ఇంజన్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 1.3 లీటర్స్ ఆయిల్. ఈ వెహికల్ ఫుల్ రివ్యూ చెప్పాను కదండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కంప్లీట్ వెహికల్ రైడ్లో ఉన్నప్పుడు ఎంత స్పీడ్లో పోతుంది ఎలా ఉంటుంది అనేది ఇంకో వీడియోలో అప్లోడ్ చేసి చూపిస్తాను.